హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్తే మన వీడియోలో మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే సేల్స్ స్టార్ట్ చేశారు. సో ఇందులో ఫ్లిప్కార్ట్ సేల్స్లో మీరు ఏదైనా ఐటమ్ అయినా లేకపోతే ఏదైనా మొబైల్ అయినా మీరు కొన్నారు. సో కొన్న తర్వాత మీరు క్యాన్సిల్ చేయలేదు, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. సో అటువంటి అప్పుడు వాళ్ళ గురించి రీఫండ్ ఎలా వస్తుంది అయితే దాని గురించి తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టాపిక్లోకి వెళ్దాం. సో ఇదైతే iPhone 13. సో iPhone 13 అయితే నేను ఫ్లిప్కార్ట్ సేల్స్ అయితే ఉన్నాను. సో నేనైతే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్ని. సో నాకైతే ఒక డే ముందే సేల్స్ స్టార్ట్ అయినాయి. సో దీనికోసం అయితే ఆ డే ముందు 12 దాకా వెయిట్ చేసినాం, అంటే మార్నింగ్ 12 నైట్ నుంచి మార్నింగ్ 12 దాకా వెయిట్ చేసి సేల్ స్టార్ట్ అయ్యేదాకా సో ఇదైతే బుక్ చేసినాం. సో ఈ బుక్ చేసే టైంకి నాకైతే ఎటువంటి కార్డ్ ఆఫర్స్ అయితే చూపేయకపోతే అరౌండ్ అయితే 50K అయితే పడ్డాయి. సో అయితే కానీ అని 48K, సో ఈ కార్డ్ ఆఫర్తో కలుపుకొని 48 అంతా కూడా తక్కువ వచ్చింది కావచ్చు కొంతమందికి. సో నాకైతే 50,000 రూపాయలు పడ్డాయి, ఎటువంటి ఆఫర్స్ లేకుండా, కార్డ్ ఆఫర్స్ లేకుండా 50,000 రూపాయలు అయితే పడ్డాయి. సో అయితే కానీ అయితే బుక్ చేసాం. బుక్ చేసిన తర్వాత అదే నైట్ నాకైతే మెయిల్కి అయితే వచ్చేసింది, ఆర్డర్ ఐడి అవి ఇవి కన్ఫర్మ్ అయినట్టయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి మళ్ళీ కార్డ్ ఆఫర్స్ అయితే చూపించింది. సో నేనైతే లైట్ తీసుకుని ఆల్రెడీ బుక్ చేసిన కాబట్టి. సో బుక్ చేసిన తర్వాత అంతా కన్ఫర్మ్ అయితే అంత మంచిగా ఉంది. 2 డేస్ నుంచి ఓన్లీ అక్కడ ఆర్డర్ కన్ఫర్మ్గానే ఉంది ట్రాకింగ్ ఐడి, దాని తర్వాత అయితే కిందకి జరగలే, కొంచెం డిలే అయితే కావచ్చు, కొంచెం ట్రాకింగ్ సిస్టమ్ కూడా కరెక్ట్ లేదనుకున్నా. సడన్ డే 2 డేస్ తర్వాత నాకైతే మనీ రీఫండ్ వచ్చింది అండ్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో దాని తర్వాత నేనైతే కస్టమర్ కేర్ వాళ్ళకి అయితే ఫోన్ చేశాను. సో ఎందుకు వెళ్ళింది, నాకు ఆర్డర్ ఐడి వచ్చింది అంత కన్ఫర్మ్ అయింది కదా అంటే, సో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ప్రొడక్ట్ అనేది డ్యామేజ్ అయిన తర్వాత సో వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారని అయితే నాకైతే వచ్చేసింది. ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ అయింది అంత అనుకుంటే, సో నేను వాళ్ళైతే అడగడం జరిగింది, ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే సో వాళ్ళు రిటర్న్ ఇచ్చేసారు అంటున్నారు కదా, సో రిటర్న్ ఇచ్చేసండి, నాకు మనీ ఎందుకు రిఫండ్ ఇచ్చారు, సో మళ్ళీ అదే ఐటమ్ అదే ప్రైస్ ఒకటి మళ్ళీ నాకు పంపించే అయిపోతుంది కదా, దానికి రిటర్న్ ఎందుకు డ్యామేజ్ దానికి. సో వాళ్ళు డ్యామేజ్ అయింది రిటర్న్ అయింది. సో మళ్ళీ ఇంకోటి కొత్త ప్రోడక్ట్ అయితే పంపించేసి అడిగాను, కొత్త ఫోన్ అయితే పంపించాను అడిగితే, సో అట్లా పంపారు, మాకైతే సంబంధం లేదు అది అన్నారు. సో వాళ్ళైతే ఏం చేయలేమన్నారు, డైరెక్ట్గా ఏం చేయలేని తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నాకు ఇంకో మెయిల్ వచ్చింది. సో ఇలా అంటే ఆర్డర్ క్యాన్సిల్ అయినందుకు సారీ, మీకు 7,000 కూపన్ అయితే మీ అకౌంట్లో యాడ్ చేస్తున్నామని. సో 7,000 కూపన్ అంటే 7,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. సో 7,000 రూపాయలు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మళ్ళీ మీరు ఏ ఫోన్ అయితే ఏ ఐటమ్ అయితే క్యాన్సిల్ చేశారు మళ్ళీ అది బుక్ చేసుకున్నప్పుడే అప్పుడు ఉన్న రేట్కి. సో ఇప్పుడు నేను 50,000 బుక్ చేసినాం, బుక్ అయితే ఇప్పుడు 57,000 రూపాయలు అయింది. సో వాళ్ళైతే 7,000 కూపన్ ఇస్తారు, మళ్ళీ మనకి అయితే 50,000కు బుక్ అవుతుంది. సో నేను నార్మల్ చెప్తున్నా. సో దాని అలా చేస్తే నేను చేసేదానికి అప్పుడు ఎంత అంటే, ఇప్పుడు డిస్కౌంట్ కూపన్ వస్తే మళ్ళీ అరౌండ్ నాకు 51,000 అయితే పడ్డది ఇది. అప్పుడు కార్డ్స్ అన్ని ఇప్పుడు కార్డ్ ఆఫ్స్ లేకుంటుండే మళ్ళీ కూడా 50,000 రూపాయలు అయితే పడ్డది. సో 51,000 రూపాయలు అయితే ఉన్నాం. సో దీని అయితే సో ఉన్న తర్వాత, సో చాలామంది మా ఫ్రెండ్స్ అయితే నాతో పాటు బుక్ చేశారు. సో వాళ్ళకైతే మ్యాక్స్ అందరికీ వచ్చినాయి, సో నాకెందుకు కావాలో అర్థం కాదు. సో వాళ్ళైతే బ్లాక్ అండ్ బ్లూ అయితే కలర్ బుక్ చేశాను. సో నేను లిమిటెడ్ ఎడిషన్ గ్రీన్ కాబట్టి గ్రీన్ అయితే బుక్ చేశాను. సో దానివల్ల నాకు రాలేదు కావచ్చు ఐ థాట్. సో ఇంకో మెయిన్గా టాపిక్ వచ్చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే క్యాన్సిల్ చేశారు, సో ఆ ప్రోడక్ట్ నుంచి మీకు క్యాన్సిల్ అయితే కస్టమర్ కేర్ వాళ్ళని అడగండి ఎందుకు క్యాన్సిల్ అయింది, వాళ్ళైతే కొంచెం గట్టిగా అడండి, వాళ్ళు ఏదైనా ఒక కూపన్ అయితే తప్పకుండా ఇస్తారు, కూపన్ అనేది ఒక ఆఫర్ అని ఇస్తారు. సో దాని తర్వాత వచ్చేసి 10,000 కూపన్ అయితే రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ 7,000 కూపన్ వచ్చేసింది, నేను ఆల్రెడీ బుక్ చేసిన, దాని తర్వాత మళ్ళీ నాకైతే 10,000 కూపన్ అయితే ఇచ్చారు ఎందుకంటే నాకు ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయినందుకు. సో ఆల్రెడీ బుక్ చేసిన కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకోలేదు, వాటికినే అయిపోయింది. సో నేను చెప్తున్నా అంటే మీరు ఎవరైనా ఆర్డర్ అయితే చేసి క్యాన్సిల్ చేసిన వాళ్ళకు 10,000 కూపన్ అయితే అవైలబుల్గా ఉంది, సో మీ అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. సో యాడ్ కాకపోతే ఒకసారి కస్టమర్ కేర్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి కనుక్కోండి, 10,000 కూపన్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది. సో ఆ కూపన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మీకు ఆఫర్లో ఒక ఫోన్ 50,000 వచ్చింది అనుకోండి, ఇప్పుడు అది 60,000 అయింది, 60,000 అయిన 10,000 నుంచి మీకు 60,000 10,000 కట్ అవుతాయి, మళ్ళీ అదే ఫోన్ 50,000 రూపాయలకి అయితే వస్తుంది. సో దీనైతే విడిచిపెట్టుకోకండి ఆఫరు. సో వీళ్ళు ఎందుకు వేస్తున్నారు అంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియనర్స్ కొంచెం వరస్ట్ అది అయితే న్యూస్ స్టాక్ పబ్లిక్ అయితే వెళ్తుంది ఆ టాగు, సో దాన్ని రికార్డ్ చేయడానికి అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళైతే చేసుకొని మీకైతే కావాల్సిన డిస్కౌంట్. సో మీరైతే తప్పకుండా మీకు కూపన్స్ వచ్చిన వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ స్టోరీ. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.